హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో 4కి లేస్తే 5:15 కల్లా ఇల్లు క్లీనింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. నిన్న రాత్రి పెద్ద వర్షం అండి, ఎగ్జాక్ట్గా 1 గంట అప్పుడు మామూలుగా పడలేదు. సో వర్షం పడటం వల్ల కరెంట్ పోయింది, 1 గంట నుంచి కరెంట్ లేదు. మరి మీ ఇంట్లో వెళ్తురు ఉంది అనుకుంటున్నారా? నేను ఇన్వర్టర్ కనెక్షన్ షాప్ నుంచి ఒక లైట్కి ఇప్పించాను అనమాట, ఒక ఫ్యాన్కి ఒక లైట్కి. సో కాబట్టి కరెంటు పోయినా మాకుంటుంది. ఇక్కడ బయట వచ్చేసి అది వేరే కనెక్షన్ అనమాట. సో మా లైన్ పోయింది, షాప్ లైన్ ఉంది కాబట్టి మాకు ఇంట్లో కొంచెం ఒక బల్బ్ అయితే వెలుగుతుంది. నిద్ర లేదు, రాత్రి అంతా వర్షం పడి కరెంటు పోవడం వల్ల బయట పడుకుంటున్నాను కదా నేను, ఎందుకంటే నవరాత్రులు అని చెప్పేసి హాల్లోనే పడుకుంటున్నాను. అమ్మకు అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటానన్నమాట మధ్యలో మధ్యలో. నేను ఆయిల్ అయిపోయిందా, దీపం ఏమన్నా కొండెక్కిందా అని చెప్పేసి ఒక మధ్యలో 4-5 సార్లు లేచి చూసుకుంటూ ఉంటానన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ పడుకున్నాను. దోమలు దోమలు ఉన్నాయి, బీభత్సంగా నైట్ నిద్ర లేదు. ఇంకా ఈ పువ్వులు వచ్చేసి రాజేశ్వరి నిన్న వచ్చి ఇచ్చి వెళ్ళిందనమాట అమ్మ కోసం అని చెప్పేసి మొగ్గలు తెచ్చింది. ఆ మొగ్గలన్నీ నీళ్ళలో వేశాను. ఉదయం కల ఎంత బాగా విచ్చాయో. ఈ నవరాత్రులలో అమ్మకి ఎంతో ప్రీతికరమైనది ఏంటో తెలుసా? ఎర్రటి మందారాలు, అలాగే దానిమ్మ పండ్లు, దానిమ్మ పువ్వులు, ఇవి చాలా ఇష్టం. అలాగే ఎర్రటి వస్త్రం కానీ ఇష్టం అన్నమాట అమ్మకి. సో కాబట్టి మనకి ఏదైతే దొరుకుతుందో అది అమ్మకి సమర్పించుకుంటే మనకు కూడా మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. సో లాస్ట్ టైం నేను శ్యామల నవరాత్రులు అలాగే దసరా నవరాత్రులప్పుడు నేను ప్రమిద పెట్టుకున్నాను, మట్టి ప్రమిద అఖండ జ్యోతికి అని చెప్పేసి. మట్టి ప్రమిద ఏమవుతుందంటే ఆయిల్ చాలా వరకు వేస్ట్ అయిపోతుందండి. ఆయిల్ వేయం లేండి, నెయ్యి వేస్తాం కదా. ఆ నెయ్యి అనేది 1/2 కేజీ నెయ్యి కారిపోతుంది అనమాట. సో నేను దసరా నవరాత్రులకి శ్యామల నవరాత్రులకు పెట్టుకున్నాక అది ఉరక వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయ్యేది అట్లా పక్కకు పెడితే మనకు ఏమవుతుందంటే మనం పోస్తూనే ఉండాలంటే ఇప్పుడు పోసినాక ఒక 10 నిమిషాలకు చూసుకుంటే చాలా కారిపోతుంది అనమాట. సో మనం పొరపాటున ఏదన్నా పనిలో పడి కొంచెం మర్చిపోయామనుకోండి దీపం కొండెక్కుతుంది. అది భయం వేసి నేను లాస్ట్ సారి వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు కామాక్షి దీపంలో పెట్టాను. కరెక్ట్గా 1.5 కేజీ నెయ్యి 9 రోజులకు సరిపోతుందండి. ఆవు నెయ్యి తెచ్చి పెట్టుకున్నామంటే 1.5 కేజీ మనకి బ్రహ్మాండంగా 9 రోజులకే సరిపోతుంది. అండ్ అలాగే మనకు 9వ రోజు తర్వాత 10వ రోజు వరకు కూడా ఆయిల్ ఉంటుంది అనమాట. అందుకు కామాక్షి దీపంలో అఖండ దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను ఆల్రెడీ అమ్మలకు అందరికీ కూడా అభిషేకం చేసుకున్న కుంకుమ పసుపు గంధంతో ఈరోజు పాలు పంపించింది అనమాట రాజేశ్వరి. సో అందులో ఈరోజు సంతోషమాత వ్రతం మొదలు పెట్టాను. మళ్ళీ ఇంకా 3 వీక్స్ చేశానంటే మనకి సంతోషమాత వ్రతం అయిపోతుంది. అందుకని అమ్మలందరికీ కూడా అరటిపళ్ళు తెప్పించుకున్నాను. తేనె ఉన్నింది ఇంట్లో, నెయ్యి ఉన్నింది కాబట్టి అమ్మలకి నేను పాలతో అభిషేకం అయితే చేసుకొని ఈ విధంగా అమ్మలకు అందరికీ కూడా పువ్వులతో అలంకరణ అయితే చేసుకున్నాను అన్నమాట. సో ఈ వీ పూలతో పాటు నాకు ఇంకా కొన్ని రకాల పూలు అయితే తెచ్చింది. ఇవి వచ్చేసి మనకు ఏమంటారు బంతిపూలు అంటారు చూడండి, బంతిపూలు లాగా ఉంది కానీ బంతిపూలు కాదు అవి. అవి 10 రెక్కలు ఉన్నాయి, భలే ఉంది, అది చేయలేదు. ఇది వచ్చేసి మా సైడ్ అయితే మేము గోరెంట్ల పూలు అంటాము. గోరెంట్ల పూలలో నేను ఆరెంజ్ కలర్ చేశాను, రెడ్ చేశాను. ఇది పింక్ వైట్ మిక్సింగ్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇది కూడా నేను చేయలేదని చెప్పేసి అన్నాను. ఆరెంజ్లో కొంచెం తక్కువ ఉంటే అవి, అలాగే గంధం కలరు 5 రెక్కల మందారంలో ఒక 15 తక్కువ ఉంటే అవి అన్ని తెచ్చిందన్నమాట. వాటితోనే నేను ఇక్కడ అన్ని చేసుకుందాము అని చెప్పేసి అన్ని పెట్టి పెట్టుకున్నా. ఇంకా నేను లేసాను అంటే ఖచ్చితంగా నా ఫోన్ ఒకటి ఆన్లో అవుతుంది అన్నమాట. అందులో నేను దేవి భాగవతం కానీ అమ్మ పాటలు కానీ, ఫస్ట్ అమ్మకి సుప్రభాతం పెడతాను. సుప్రభాతం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పాటలు వస్తాయన్నమాట. అవి అయిపోయిన తర్వాత దేవి భాగవతం పెట్టుకుని అది వింటూ పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ నవరాత్రులలో అమ్మ శక్తి అన్నది మనకి చాలా దగ్గరగా వస్తుందండి. ఇది మనం ఎంతగా యూజ్ చేసుకుంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము, మన కుటుంబం కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. నేను ఇది పోయినసారి అనుభవించాను అన్నమాట అనుభూతిని. అందుకే ఈసారి ఇంకా నేను అమ్మ నీ దగ్గరే ఉంటాను, నువ్వు షాప్ ఏం చూసుకుంటావో ఏమో నీ ఇష్టం, నీకే సంబంధం అని చెప్పేసి అమ్మ మీదే వదిలేసి అమ్మ దగ్గరే ఉంటున్నాను. ఇప్పుడు టైం ఎంతైందనుకుంటున్నారా? 8 అవుతుందండి. 8కి నేను పూల పూజ చేసుకుంటున్నా, 1:45 లేచిన
నాలుగు నుంచి పైప్ అని అంతా నాకు ఒక గంట పడుతుంది. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అభిషేకం చేశాను కదా, అందుకు లేట్ అయిపోయింది అనమాట. లేకుంటే అంతసేపు పట్టదు. ఇంకా రేపటి నుంచి అయితే అభిషేకం ఏం చెయ్యను. సో రోజు కమ్మలకి కుంకుమ అంతా పెట్టేసుకొని అట్లే దీపం వెలిగించి అన్ని చదువుకుంటాను అనమాట. సో ఇంకా పువ్వుల పూజ చేసేసరికి నాకు 8 అయింది. ఈరోజు నేను 4 రకాలు తీసుకున్నాను కదా, మళ్ళీ 4 రకాలు చేయలేదు నేను. ఎందుకంటే అన్నీ మాకు ఒకే రోజు చేసుకోవడానికి ప్లస్ ప్లేస్ లేదు. అయినా కూడా ఈరోజు దండిగా పువ్వులు ఉన్నాయి కదా, రేపు పూటికి పూలు లేవు ఎలాగూ, రేపు చేసుకుందాంలే అనిపించింది. అమ్మ అలా బుద్ధి గుట్టించిందేమో, అందుకని చేయలేదు. అది తీసి పెట్టాను, రేపు చేస్తాను మళ్ళీ ఆ పువ్వులతో. అయితే ఇంకా ఇక్కడ ఈరోజు గమనించారా, అమ్మకి నేను చీర పెట్టాను. యాక్చువల్గా నేను ఎప్పుడు అంటే 4 నవరాత్రులు చేశాను కదా లాస్ట్ ఇయర్, ఎప్పుడు నేను ఒకటే పెడతాను అమ్మకి చీర. కానీ ఈసారి ఎందుకో అమ్మ 9 తెప్పించుకునింది మళ్ళా, ఎందుకో తెలియదు. అప్పటికప్పుడు నాకు మనసుకు అలా అనిపించి 9 చీరలు తీసుకొని వచ్చాను రాత్రి. రోజు ఒక చీర పెట్టించుకుంటుంది, నిన్న ఒకటి పెట్టాను, ఈరోజు ఒకటి పెట్టాను. సో మళ్ళీ రేపు కూడా పెట్టించుకుంటుంది. ఉన్నాయన్నీ, ఇవన్నీ కూడా మన షాప్లో తెచ్చినటువంటి శారీసే. బహుశా మన దగ్గర ఉన్నాయని పెట్టించుకుంటుందో ఏమో మరి అమ్మ, నాకైతే తెలీదు. ఫస్ట్ వచ్చేసి సంతోషమాత పూజ అయితే చేసుకున్నాను. అమ్మ పూజ అయిపోయింది, తర్వాత లలితమ్మకి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు పసుపు కొమ్మల మాల కట్టేశాను. యాక్చువల్గా నేను పసుపు కొమ్మల మాల కట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ గుర్తుండట్లా నేను వెళ్ళినప్పుడు. నిన్న మేము సరుకులు తీసుకొని వస్తూ ఉంటే, అదే రేపటికి ఇంకా నవరాత్రుల పూజ స్టార్ట్ చేస్తానన్నప్పుడు పూజా సామాగ్రి తీసుకుంటాం కదా, అట్లా తీసుకొని వస్తుంటే ఒక ఆమె వచ్చి నాకు పసుపు కొమ్మలు ఇవ్వమ్మా అని చెప్పేసి తన నోటి ద్వారా నాకు గుర్తు చెప్పించిందమ్మ. తను చెప్పగానే నాకు ఒక 1 కేజీ చేయండి అని చెప్పేసి తెచ్చుకుంటే లలితమ్మకు కామాక్షమ్మకు మాత్రమే అయింది 1 కేజీ పసుపు కొమ్ములు. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఒక 10 మినిట్స్, ఒక 1 అవర్ వరకు నాకు టైం దొరుకుతుంది. 1 అవర్ దొరుకుతుంది రండి. ఒక 10 మినిట్స్ ఏమో కొంచెం కాఫీ అలాంటివి ఏమైనా తాగుతాం కదా, కొంచెం అట్లా రిలాక్స్ అవుతాను. బట్ నేను 1 వీక్ అవుతుంది కాఫీ తాగక. సో కొంచెం నేను న్యూట్రిషన్లో జాయిన్ అయ్యాను. సో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట. సో కాఫీ తాగకూడదు, మనకి ఆ ఫ్రెష్ ఇస్తారు. ఆ ఫ్రెష్ తాగాము అంటే కనుక కాఫీ కూడా తాగాలనిపించదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆ ఫ్రెష్ కలుపుకోవడానికి వాటర్, ఒక పొయ్యి మీదనేమో పాలు, ఇంకొక పొయ్యి మీద కాఫీ పెడుతున్నాను లక్ష్మి కోసం కాఫీ అనమాట. సో తను కంపల్సరీ తాగుతుంది, నేనే పాపం తనకు అలవాటు చేశాను కదా, ఇంక ఇప్పుడు కాఫీ లేదంటే ఇంకా బాధపడుతుంది. అందుకని చెప్పేసి కాఫీ రోజు చేసిస్తా. ఇక్కడ నేనైతే ఆ ఫ్రెష్ అయితే కలుపుకున్నా. ఇవి చూసారా వాటర్ ఒక రకంగా ఉన్నాయి కదా, ఒక 5 మినిట్స్ అలా వదిలేసామంటే ఆ వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ భలే నచ్చుతుంది నాకు, అసలు ఎంత డిఫరెంట్గా అయిపోతుందో చూడండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కలా అయిపోతుంది అనమాట. ఇంకా కొన్ని మందారం మొగ్గలు ఇచ్చిలేవు అనమాట, మొగ్గల్లాగా ఉంటే ఇందులో నీళ్ళు వేసి పెట్టేశాను. అవి ఒకవేళ ఇచ్చితే పెడదామని చెప్పేసి ఇంతలోపు కాఫీ కూడా వేడైపోయింది. ఇంకా లక్ష్మికి కాఫీ పోసేసి తను కాఫీ నేను ఆ ఫ్రెష్ తాగుకుంటూ కొంతసేపు అట్లా. ఖచ్చితంగా లక్ష్మి ఇట్లా నేను పూజలు చేసినప్పుడు కొంచెం తొందరగా పని అయిపోతుంది కదా, ఎందుకంటే నేను ఇంట్లో చేసేసుకుంటాను, బయట కూడా ఆల్మోస్ట్ కొంచెం చేస్తాను కాబట్టి తొందరగా పని అయిపోతుంది. ఒక 10 నిమిషాలు అట్లా కూర్చుంటుంది అనమాట, తనకు టైం దొరుకుతుంది కాబట్టి కూర్చొని ఏదో ఒకటి మాటలు చెప్తూ ఉంటుంది. నిన్న నేను ఈవినింగ్ పూజ చేసుకుంటున్నానో లేదో ఎంతమంది ఫోన్లు చేసినారంటే, అక్క బట్టలు తీసుకొచ్చినాం, అక్క షాప్ మూసినారు అక్క అని చెప్పేసి. నిన్న వర్కర్ తన భారతి రాలేదన్నమాట, ఇంకా నాకు పూజ ఇంపార్టెంట్, నేను షాప్లో ఉంటే ఇక్కడ పూజ చేసుకోవాలని చెప్పేసి ఈవినింగ్ 4:00 క్లోజ్ చేశాను. ఇంకా నేను పూజ చేసుకుంటుంటే వచ్చిన వాళ్ళందరివి దివాన్ కార్ట్ మీదే పెట్టేశాను. బట్టలు చూసారు కదా ఇందాక, ఆ కవర్లు అన్నీ కస్టమర్లవే అనమాట, అక్కడ ఉన్నాయనుకోండి నేను మళ్ళీ ఉదయం షాప్కి ఇచ్చి పంపించడానికి గుర్తుంటుంది, అక్కడ కాకుండా వేరే చోట పెట్టానంటే అస్సలు గుర్తుండదు. అందుకని చెప్పేసి నేను అన్ని దివాన్ కార్ట్ మీదే పెట్టేశాను. ఇంతలోపు ఇంకా చెల్లెలు పూజ అమెరికాలో దిగిందా లేదా అని చెప్పేసి కనుక్కుందామని ఫోన్లు అయితే చేస్తూ ఉన్నాను కాఫీ అది ఆ ఫ్రెష్ తాగుతూ. ఇంకా మధ్యాహ్నానికి మళ్ళీ పూజకి రెడీ. మధ్యాహ్నం అంటే కూడా మధ్యాహ్నం కాదండి, 9:30 మళ్ళీ, ఆల్రెడీ 8:15 నా పూజ అయిపోయింది. ఇంతలోపు భారతి వస్తే భారతికి షాప్ తాళాలు అలాగే కస్టమర్ల కవర్లు అన్నీ ఇచ్చి పంపించేశాను. తను తాళాలు మర్చిపోయింటే మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోయింది. లక్ష్మి చూడండి, ఈరోజు ఫ్రైడే అయితే లోటస్ వేస్తాను కదా, నేను వేసలేదు ముగ్గు, నాకు మత్తికి లేదు. సో ఇంకా నేను రెడీ అయ్యాను అనమాట 9:30 పూజకి. రెడీ అయ్యి బయట వచ్చేసి
వర్షం పడిందని చెప్పేసి చెప్పాను కదా నిన్న నైట్, ఆ వర్షానికి నేను నాటిన చెట్లు ఏమైనా చచ్చిపోయాయి అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాను. నేను నాటిన చెట్లు ఎంత బాగా పెరిగాయో చూడండి. నాకు తెలిసి ఇవి రేపు నవంబర్ కల్లా పువ్వులు పూస్తాయి అనుకుంటున్నా. పువ్వులు పూస్తే అమ్మకు ఫస్ట్ పువ్వులు పెట్టేస్తాను. నాకు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇది అమ్మకు పెట్టడం అంటే ఇంకా ఇష్టము. ఇంక ఈ చెట్లన్నీ కూడా ఎంత బాగున్నాయంటే వాన పడినందుకు బాగా బొచ్చరించుకొని ఉన్నాయి. ఇంక ఈ మునగ చెట్టు అయితే విపరీతంగా మునక్కాయలు కాసిందండి. చౌడమ్మ గుడికి మొత్తం అలంకరణ చేశారు లైట్లతో, అలాగే సుంకులమ్మ గుడికి కూడా చేశారు. ఈ చెట్టు యాక్చువల్గా బతకదు అనుకున్నాను నేను, మునక్కాయ చెట్టు, ఎందుకంటే చిన్న కొమ్మలాగా వచ్చింది. అట్లాంటిది ఇది విరగ కాస్తుందండి. మునక్కాయలు మాత్రం అసలు విపరీతమైన పూత పెడుతుంది, విపరీతమైన కాయలు కాస్తూ ఉన్నాయన్నమాట. అన్ని కాయలు ఉన్నాయి, మళ్ళీ ప్లస్ పూత చూసారా ఎన్ని ఉన్నాయో. అలాగే ఇక్కడ రెండు జామ చెట్లు ఉన్నాయి, ఆ జామ చెట్ల నిండా కాయలు ఉన్నాయి కానీ అవి మాగుతలేవా? దాంట్లోకి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్, మేము ఏదైనా చేయడానికి వస్తుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మకి నైవేద్యం పెట్టేసుకొని పరపునందన స్వామి 100 కోట్ల కుంకుమార్చన చేపిస్తున్నాడు కదా దసరా నవరాత్రుల్లో, 9:30 స్టార్ట్ అవుతుందండి. మీరు కూడా చూడండి, శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారంటే 9:30కి లైవ్ అన్నది స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి మనకు 3 సార్లు పారాయణ చేపిస్తారు. ఒకసారి ఖడ్గమాల స్తోత్రం చదివించిన తర్వాత స్వామీజీ చెప్పేటటువంటి అమూల్యమైన వాక్యాలు కొన్ని చెప్తారు, అవి విని మన మనసును కొంచెం మార్చుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకా ప్రసాదం కూడా పెడతారు, ప్రసాదం తిని వెళ్తారు అక్కడ వాళ్ళైతే. ఇంకా నేను ఆ పూజ చేసుకుని కరెక్ట్గా షాప్కి వచ్చేసరికి పాపం కస్టమర్స్ అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. లెహెంగాలు అలాగే బ్లౌజులు స్టిచ్చింగ్కి తీసుకొచ్చారు. యాక్చువల్గా లెహెంగాలు వర్క్వి తీసుకున్నామంటే కనుక వాటి మీదకి కొన్ని బ్లౌజెస్ మనకు వర్క్ వచ్చినవి వస్తూ ఉంటాయి కదా, సో వాటికి వర్క్ ఇప్పించుకోవాలి అని చెప్పేసి అయితే వచ్చారు. సో అది వాళ్ళతో మాట్లాడి అవి ఓకే చేపిస్తున్నాను అన్నమాట. డిజైన్స్ అయితే చూస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ చాలా బ్లౌజెస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా టైలర్స్కి ఇచ్చి పంపించాలి. మా టైలర్స్ అసలు అందరు కూడా ఈసారి ఒక్కరు కూడా యాక్టివ్గా లేరు, అందరు కూడా ఎందుకో డల్ అయిపోయారండి, బాగా డల్ అయిపోయారు. ఇంకా ఎప్పుడు యాక్టివ్నెస్లోకి వస్తారో తెలీదు. అన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. మొత్తం ఫెస్టివల్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా స్టిచ్ చేపించి ఇవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చేసి తను చూపించినటువంటి కొన్ని డిజైన్స్కి పోట్ నెక్లో వర్క్ కట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట, బ్యాక్ ఓపెన్ పెట్టాలి అని చెప్పేసి అన్నారు. సో తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను డిజైన్స్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న 1-2 బ్లౌజెస్ అయితే ఇచ్చి వెళ్ళారన్నమాట. చెప్పాను కదా అసలు నిన్న సాయంకాలము నన్ను పూజ చేసుకొని ఇవ్వలేదు అని. వాళ్ళవి వర్క్ మాత్రమే ఉన్నాయి, వర్క్ చేసి ఇచ్చేసేయాలి కస్టమర్కి. అవి చేసి ఇచ్చేసానంటే కనుక వాళ్ళే స్టిచ్చింగ్ చేపించుకుంటామన్నారు. కొంతమంది ఏమో మనకే ఇస్తారండి, కొంతమంది ఏమో మేము స్టిచ్ చేసుకుంటాం అక్క మాకు నేర్చుకోవాలని ఉంది అనుకునే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారనమాట. సో ఇంక ఇక్కడ నేను డిజైన్స్ పెట్టేశాను అనుకోండి, తను భారతి థ్రెడ్ అలా కట్ అయిందంటే చూసుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 4కి లేస్తున్నాను కదా రోజు, మా 1/2 అవర్ అన్నా కొంచెం అట్లా మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి మధ్యలో మన బాడీ అన్నది బాగుంటుంది, లేదంటే కనుక వీక్ అయిపోతుంది. సో అదేంటో నాకు, పని చేసినా చేయకపోయినా మధ్యాహ్నం అట్లా 1/2 అవర్ అట్లా రెస్ట్ తీసుకునేది అలవాటు అయిపోయిందండి. అట్లా పడుకోలేదంటే మాత్రం ఆ రోజంతా ఏదో మబ్బుగా ఉండడం, లేదంటే తొందరగా నిద్ర రావటం అట్లా వస్తుంది. పోనీ తొందరగా నిద్ర వస్తుంది కదా అని పడుకోలేదనుకోండి, ఒక 10 మినిట్స్ మనం పడుకున్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి లేసామనుకోండి ఇంకా రాత్రి 2 అయినా రాదు. సో అందుకు నాకు అదొక అలవాటు అయిపోయిందనమాట. ఇంతలోపు ఇంకో కస్టమర్ వచ్చారు, ఈసారి నిన్న వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చి వెళ్ళారు. మగ్గం వర్క్ వేపించాలంట, ఇది బాహుబలి హ్యాండ్స్ పెట్టించక్క అని చెప్పేసి అయితే అంటున్నారన్నమాట. సో దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అవి సెలెక్ట్ చేసి పంపిస్తానన్నారు, బట్ పంపించలేదు, అదే తనతో మాట్లాడుతూ ఉన్నాను. సో వీడియోస్లో కొంచెం నేను నా ఫేస్ ఏమైనా డల్గా కనిపించిందే కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే నేను పూజలో ఉంటున్నాను కాబట్టి ఏం పెద్దగా రెడీ అయితే అవ్వట్లేదు. లేదంటే కనుక కొంచెమన్నా మనం ఏదో ఒకటి పూసుకుంటాం కదా ఫేస్కి, కాబట్టి కొంచెం డల్గా ఉంటే ఏమీ అనుకోకండి. ఇంకా లెహెంగాస్ అవైతే ఒక కస్టమర్ ఇచ్చారు, ఇవన్నీ బ్లౌజెస్ ఉన్నాయి, ఈ శారీస్కి బ్లౌజ్ కట్ చేసి వర్క్కి ఇచ్చి పంపి చాలా బోల్డ్ అని తప్ప అని పెండింగ్ ఉండిపోయింది. ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ డిస్పాచ్ చేయాలి,
ఇప్పుడేమో టైం లేదు నాకు, ఇంటికి వెళ్ళి ఫస్ట్ జాక్కి అన్నం పెట్టాలి. పాపం మార్నింగ్ నుంచి ఏం పెట్టలేదు. సో నేను పూజలు చేస్తూ జాకును కూడా ఉపవాసం పెడుతున్నాను అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అన్నమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, తినడు పెడితే, మేము తినంది పెడితే తినడు. ఒక్కొక్కసారి పెట్టినా వామిటింగ్ చేసుకుంటున్నాడు, అందుకని చెప్పేసి ఒకేసారి మేము తినేటప్పుడే పెడుతూ ఉంటాను అన్నమాట. ఇంకా తనకన్నీ చూపించి ఇంటికైతే వచ్చేసాను. వచ్చి డోర్ ఓపెన్ చేసేగానే అదేదో యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తాడండి బాబు. అసలు భలే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు, భలే ఆనందంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఏంటంటే వాకిలి తీస్తే నా మంచం కింద పోయి నేను పడుకుంటా అన్నట్టుగా వెయిట్ చేస్తాడు అన్నమాట. సరే ఇంకా అయితే అని చెప్పేసి వానికి ఈరోజు అమ్మకి ప్రసాదం చేశాను కదా పరమాన్నం, సో పరమాన్నం అయితే పెట్టాను. అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ పరమాన్నం పెడుతున్నాను అన్నమాట. ఎందుకంటే చెల్లెలు వాళ్ళు దిగినారా లేదా కనుక్కుందాము అని చెప్పేసి ఫోన్ చేశాను అమ్మ వాళ్ళకి. ఇంకా దిగలేదు అని అయితే అన్నారు. సో ఈరోజు నైట్కి అయితే దిగుతారంట, అంటే వాళ్ళకి రేపు మార్నింగ్ అవుతుంది. అదే మాట్లాడుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇదండి ఈరోజు టీ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.